మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. సాయిరామ్, వంటగదిలో ఏ ఏ వస్తువులు ఏ దిక్కును పెడితే మనకి మంచి జరుగుతుందంటారు? వంటగదికి ఎందుకు ఈ నిర్దిష్టమైన ప్రామాణికత ఉంటుందంటే, వంటగది ఒక గృహంలో నిర్మించటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంటి యొక్క కన్స్ట్రక్టెడ్ ప్లేస్ అంటే ప్లింత్ ఏరియాలో ఆగ్నేయములను వంటగది కట్టాలి, అది నియమం. వంటగది కట్టేసాం కదా అంటే సరిపోదు, వంటగది కట్టడానికి కూడా కొన్ని నియమాలు. ఎందుకంటే ఆగ్నేయంలో అధిష్ఠింపబడి ఉన్నటువంటి దేవుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి ప్రసన్నత కలిగించేటటువంటి కార్యాలు అక్కడ చేయవలసి ఉంటుంది. వంటగది ఆగ్నేయంలో కట్టడానికి కూడా ప్రామాణికత ఇదే. ఒకనొకప్పుడు వాస్తు పురుషుడి మీద దేవతలు, రాక్షసులు వీళ్ళంతా అక్కడ ఆయన అధోముఖంగా భూమి మీద పడవేసి ఆయన అధిష్ఠించారు, మళ్ళీ పైకి లేవకుండా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం. అయితే ఎక్కడెక్కడ ఏ దేవుడు లేదా గంధర్వుడు లేదా రాక్షసులు వాస్తు పురుషుని అధిష్ఠించారో ఆ చోటుకి వాళ్ళ పేరు మీద ఒక దిక్కు ఏర్పడింది. ఎక్కడైతే అగ్నిదేవుడు వాస్తు పురుషుడి మీద అధిష్ఠింపబడి ఉన్నాడో ఆ దిక్కును ఆగ్నేయం అన్నారు. అవి మరి ఆగ్నేయంలో ఆగ్నేయం అని మనం పేరు పెట్టాం అగ్నిదేవుడు ఉన్నందుకు అక్కడ. మరి ఆయనకి ప్రసన్నత కలిగించే విధంగా పనులు చేస్తే ఆయన తృప్తి పొందటం వల్ల ఆయన ఇచ్చే మంచి ఫలితాలు ఆయన ఇస్తారు. అట్లాగే ఒక స్థలానికి ఉన్నటువంటి అనేక దిక్కుల్లో అనేక మంది అధిష్ఠించబడి ఉన్నారు, వీళ్ళందరూ తృప్తిపడే విధంగా మనం అక్కడ చేయవలసిన విధులు ఉంటాయి. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన విధులు చేయాలి. అలా కాకుండా ఆగ్నేయంలో వంటగది మాత్రం కట్టేసుకొని ఆగ్నేయ మూలన మనం నీళ్ళ బిందెలు పెట్టామనుకోండి, అగ్నికి నీటికి రెండిటికి భిన్నమైన ఫలితాలు ఉంటాయి. ఈ రెండిటి కాంట్రడిక్టరీ, ఒకదానికొకటి పడదు. అగ్ని నీటిని మరిగిస్తుంది, నీరు అగ్నిని చల్లారుస్తుంది. సో ఈ కాంట్రడిక్షన్, దీనివల్ల ఏమవుతుంది, ఆగ్నేయంలో నిప్పుకు బదులు నీటిని పెట్టడం వల్ల అంటే నీళ్ళ బిందెలు లేకపోతే నీటి పాత్రలు ఇట్లాంటివన్నీ పెట్టడం వల్ల ఈ ఎప్పుడు ఈ కాంట్రడిక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరి మధ్యన ఎప్పుడు గొడవలు, భార్యాభర్తల మధ్యన అపార్థాలు, ఒక మాటకు ఒక మాట అర్థం చేసుకోవటం, ఆమె మంచి ఉద్దేశంతో అన్నా కూడా ఆ ప్రొనౌన్స్మెంట్లో వచ్చే ఉచ్చారణలో వచ్చేటటువంటి శబ్ద తరంగాలు నెగిటివ్గా వస్తాయి. ఉద్దేశం మంచిదే ఉంటుంది పాపం మనసులో, కానీ మాట్లాడటంలో వినపడటం అట్లా వినపడుతుంది. దీనివల్ల ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అంటే కేవలం భార్య అనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇంటెన్షన్స్ బాగానే ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ చెప్పటంలో దట్ గివ్స్ ఎ డిఫరెంట్ రిఫ్లెక్షన్. దీనివల్ల గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ అపార్థాలు ఎక్కువ అవటం వల్ల కోపాలు, తాపాలు, విపరీతమైనటువంటి ఘర్షణలు, ఇక వాళ్ళని తలుచుకుంటేనే మనసులో మండిపోతూ ఉంటుంది. ఇదంతా మనకి అగ్ని మనకి సహకరించకపోవటం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు. అంతేకాకుండా అగ్ని చోట మనము ఈ కాంట్రడిక్టరీ ఎఫెక్ట్స్ ఏవైతే తీసుకొస్తున్నామో దీనివల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు. ఇంట్లో గొడవలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి, కేవలం ఒక్క కారణం అంటూ ఉండదు. నేను చెప్తున్నది అందులో ఒకటి మాత్రమే. సపోజ్ ఎవరి ఇంట్లోనైనా భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయనుకోండి, అందులో అగ్నికి సంబంధించినటువంటి దిక్కులో ఏదైనా దోషం ఉంటే తప్పకుండా భార్యాభర్తల మధ్యన కలతలు మొదలవుతాయి. ఆ దోషాలు ఎన్నో రకాలు ఉంటాయి. అగ్నిని పెట్టవలసిన చోట నీటిని పెట్టడము ఆ దోషాలలో ఒకటి మాత్రమే. సపోజ్ ఒకరింట్లో ఒకరు భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్నాయనుకోండి, అగ్నికి ఆగ్నేయమూలకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నాయా అని చూసుకునేటప్పుడు ఇది కూడా చూసుకోవాలి. మనం ఆగ్నేయ మూలన నీళ్ళ బిందెలు కానీ ఈ కత్తులు, కటార్లు ఇట్లాంటివి ఏమన్నా పెడుతున్నామా, ఆయుధాలు అని ఒకసారి చూసుకోవాలి. వంటగదిలో ఆగ్నేయం కార్నర్లో ఒకవేళ వాళ్ళు అక్కడ నీళ్ళ బిందెలు ఇట్లాంటివి పెడుతున్నారనుకోండి, అవి అక్కడి నుంచి తీసి ఎక్కడ పెట్టాలో అక్కడికి రీప్లేస్ చేసినట్టయితే వీళ్ళ మధ్యన గొడవలు తప్పకుండా తగ్గిపోతాయి. వాస్తు మూలంగా వచ్చేటటువంటి దుష్పరిణామాలు వాస్తును సరిచేసుకోవటం వల్ల తప్పకుండా సర్దుకుంటాయి. ఇది చెప్పొచ్చేది. ఆగ్నేయంలో వంటగది కట్టుకున్న తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ స్టవ్ని పూర్తి ఆగ్నేయం కార్నర్కి పెట్టరు,
ఆ వంటగట్టికి మధ్యలో పెట్టుకుంటారు. సో దిస్ డజ్ నాట్ ఫుల్ఫిల్ ది కండిషన్. రెండు బర్నర్లు ఉన్న స్టవ్ కావచ్చు, నాలుగు బర్నర్లు ఉన్న స్టవ్ కావచ్చు, ఏమైనా సరే కొంచెం ఆగ్నేయకు వీలైనంత దగ్గరగా పెట్టుకోవాలి. మళ్ళీ పొద్దున స్టవ్ వెలిగించేటప్పుడు కూడా ఉన్న రెండు బర్నర్స్ కానీ నాలుగు బర్నర్స్ కానీ, త్రీ బర్నర్స్ ఉన్న స్టవ్ పెట్టుకోవద్దు, మూడు పొయ్యిలు వాడద్దు ఇంట్లో. ఓకే. సో ఈ స్టవ్ ఆగ్నేయానికి దగ్గరగా పెట్టుకోవడం, ఆగ్నేయానికి దగ్గరగా ఏ బర్నర్ ఉంటుందో అది వెలిగించాలి పొద్దున. బర్నరు వెలిగించేటప్పుడు ఆ స్టవ్ పైన ఏమీ లేకుండా ఉండకూడదు, తప్పకుండా ఒక పాలగిన్నో ఏదో ఒకటి ఉండాలి తప్పకుండా. అంటే అగ్ని ప్రజ్వరిల్లగానే ఆహారం కావాలి. మీరు స్టవ్ అట్లా పెట్టేసి వెలిగించి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొచ్చి దాని మీద పెట్టి ఆ తర్వాత గిన్నెలో పాలు పోసి ఇట్లాంటివి చేయొద్దు. పాల గిన్నె కానీ ఏదైనా అన్నం గిన్నె కానీ, అంటే మనం అన్నం వండినా కుక్కర్ వండినా ఏదో వండినా సరే ముందు పాత్ర, పాత్రలో ఏదో ఒకటి ఉండాలి. పాలు పెడితే పాల పాత్ర, మనం అన్నం వండితే అందులో రైస్ ఉంటుంది కుక్కరు, లేదా ఇంకేదైనా సరే దాంట్లో పాత్రలో ఆహారం ఉండాలి. మనం వండబోయేది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే పాల గిన్నె. సగం గిన్నెలో వరకు పాలు పోసి ఆ గిన్నె అక్కడ పెట్టి ఆ తర్వాత స్టవ్ వెలిగించడం. అప్పుడు స్టవ్ వెలగంగానే పైన దానికి ఆహారం రెడీగా ఉంటుంది. అంటే ఆగ్నేయం గురించి చెప్తున్నాం కాబట్టి ఇంకా రెండు జాగ్రత్తలు చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ బర్నర్స్ ఊరికే వెలుగుతూ ఉండకూడదు. బర్నర్స్ మీద ఏ విధమైన ఆహారం పాత్ర లేకుండా ఊరికితే వెలుగుతూ ఉండకూడదు. ఒక గిన్నె తీసి ఇంకో గిన్నె పెట్టడం ఆ మధ్యలో వెలుగుతుంది, డజంట్ మ్యాటర్. కానీ ఊరికే అట్లా వెలిగించేసి అప్పుడు ఆ పాత్ర కోసం ఈ పాత్ర కోసం వెతకటం ఇట్లా చేయొద్దు. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ పెట్టుకునేటటువంటి నీళ్ళ బిందెలు ఇవన్నీ కూడా మనం తూర్పుకు తిరిగి వంట చేస్తాం. ఆగ్నేయంలో మనకి వెనక వైపు ఉండాలి, అంటే పడమర వైపు, వంట గదికి పడమర గోడకి దగ్గరగా ఈ నీళ్ళ బిందెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. పడమరలో బరువు పెట్టుకోవచ్చు, పడమరలో వంట సామాగ్రి అన్నీ పెట్టుకోవచ్చు, పడమరలో నీళ్ళ బిందెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఈ పడమర బరువు ఉండాలి. పడమర వరుణస్థానం. వరుణస్థానం అంటే నీరు, నీటి స్థానమే పడమర. వరుణుడు అంటే తెలుసు కదా, వర్షానికి వర్షానికి అతిదేవుడు. వరుణుడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, చాలా మహత్యమైనటువంటి ప్రదేశం అది పడమర అన్నది. ఒక్కొక్క గదికి పడమర ఉంటుంది, మొత్తం ఇంటికి కూడా పడమర ఉంటుంది. వంటగదికి సంబంధించినంత వరకు తూర్పుకు తిరిగి మనం వంట చేస్తాం, వెనక వైపు పడమర గోడ కానుకొని నీళ్ళ బిందెలు ఉంటాయి. ఈ కత్తులు కత్తెర్లు వంటకు కావలసిన ఇవన్నీ కూడా దక్షిణ భాగంలో పెట్టు. మళ్ళీ వంట చేసేటప్పుడు ఉత్తర భాగంలో ఏమీ ఉండకూడదు. చాలామంది వంటగట్టును తీసుకొచ్చి ఉత్తరం మూలకి గోడకు తగిలించేస్తారు. అట్లా చేయకూడదు. ఉత్తరం గోడ నుండి కనీసం ఒక రెండు మూడు అంగుళాల ఖాళీ స్థలం వదిలిపెట్టి అక్కడికి గట్టు కంప్లీట్ అవ్వాలి. ఆ గట్టు కంప్లీట్ అయ్యే చోట మీరు వాషింగ్ సింక్ అది పెట్టుకోవచ్చు. కానీ ఆ సింక్కి ఉత్తరం గోడకి మధ్యలో కనీసం రెండు మూడు అంగుళాల ఖాళీ స్థలం ఉండాలి, వీలైనంత ఎక్కువ. ఇంకా వంట కావాల్సినటువంటి ఉప్పులు పప్పులు దినుసులు ఇవన్నీ ఉంటాయి కదా, పడమర వైపు ఒక స్టోర్ పెట్టుకోవచ్చు, లేకపోతే షెల్ఫ్లు పెట్టి షెల్ఫ్లో ఇవన్నీ పెట్టుకొని వార్డ్రోబ్లాగా ఉపయోగించుకోవచ్చు. ఇట్లా వంటగది అనగానే కేవలం ఆగ్నేయంలో మనం వంటగది కట్టాం కాబట్టి అయిపోయింది అనుకోకూడదు. దాన్ని అగ్ని ప్రసన్నమయ్యే విధంగా ప్రాపర్గా మనం యూటిలైజ్ చేయగలిగితే అక్కడి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్, మనకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందమ్మా. మానసిక ప్రశాంతతకి కొలమానం లేదు. మనకి అరణ్యాలలో హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళకి కూడా మనశ్శాంతి కొరవడే ఉంటుంది. ఇక్కడ కుటుంబానికి, ఒక కుటుంబంలో ఉన్నట్టు ఒక సంసారికి కావలసినంత మనశ్శాంతి ముందు దొరుకుతుంది. మనశ్శాంతి అంటే ఇక మనకేమి అవసరం లేదు అన్నట్టు కాదు. ఇట్ ఇస్ ఎ పాజిటివ్. మనశ్శాంతిలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అత్యద్భుతమైన మనశ్శాంతిగా ఏమీ అవసరం లేదనుకోవటం నెగటివ్. మనశ్శాంతితో ఉంటూ మనం స్ట్రగుల్ అవుతూ ఉండటం అన్నది అది పాజిటివ్. అట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఆగ్నేయంలో వంటగది కట్టుకోగానే సరిపోదు. వంటగదిలో ఇవన్నీ కూడా ఇట్లా ప్లేస్మెంట్స్ అయి ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు.